Okay, today our topic is classification of soils. This is the last topic in first unit. So classification of soils ni base chesi ante classification of soils main ga 5 types unnayandi. So if ఈ క్లాసిఫికేషన్స్ అన్ని కూడా ఒకటి ఇండెక్స్ ప్రాపర్టీస్ మీద బేస్ చేసి ఇవన్నీ క్లాసిఫికేషన్ చేశారు. అందులో ఇండెక్స్ ప్రాపర్టీస్ లో చూసుకుంటే ఒకటి పార్టికల్ సైజ్ ఉంది, లేదా లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, ప్లాస్టిసిటీ ఇండెక్స్. ఈ 3 పారామీటర్స్ బేస్ చేసి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సాయిల్స్ అనేవి ఉన్నాయి. సో అందులో మెయిన్ గా ఇంజనీరింగ్ పర్పస్ లో సాయిల్ ని మెయిన్ గా ఈ 5 టైప్స్ క్లాసిఫికేషన్ చేశారండి. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్, టెక్చరల్ క్లాసిఫికేషన్, హైవే రీసెర్చ్ బోర్డ్ క్లాసిఫికేషన్, యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్, ఐఎస్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. సో మీకున్న సిలబస్ లో ఇది ఉంది, ఐఎస్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఈ 5 పార్ట్స్ లో, బట్ అయినా కానీ ఇది ఎలా వచ్చింది అనేది వన్ బై వన్ అనేది మనకి తెలుసుకుంటే మంచిది. సో అలా, సో ఫస్ట్ వన్ వచ్చేసి పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్. అగైన్ పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్ లో అగైన్ 3-4 టైప్స్ ఉన్నాయి. సో అందులో వచ్చేసి ఈ పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్ ఏంటంటే, ఇచ్చిన సాయిల్ ని ఎలా క్లాసిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ గ్రెయిన్ సైజ్ పర్సంటేజ్. సో ఓన్లీ గ్రెయిన్ సైజ్ పర్సంటేజ్ ని బట్టి ఈ సాయిల్ యొక్క క్లాసిఫికేషన్ చేశారు. ఎలా, గ్రావెల్, శాండ్, సిల్ట్, క్లే అని. ఓకేనా, సో సాయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ అంటూ గ్రావెల్, శాండ్, సిల్ట్, క్లే ఈ విధంగా క్లాసిఫై చేశారు. దిస్ టర్మ్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ డెసిగ్నేషన్ ఆఫ్ ది పార్టికల్ సైజ్, డు నాట్ సిగ్నిఫై నేచురల్ అకరింగ్ సాయిల్ టైప్స్. అయితే దీని అర్థం ఏంటంటే, సో జనరల్ గా సాయిల్ తీసుకున్నప్పుడు ఓన్లీ కంకర్ రాళ్ళు, ఓన్లీ శాండే ఉండదు కదా. మనం తీసుకునే సాయిల్ లో శాండ్ ఉంటుంది, గ్రావెల్ లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి, సిల్ట్ పార్టికల్స్ ఉంటాయి, క్లే పార్టికల్స్ అన్ని కలిపి ఉంటాయి. సో ఓన్లీ సింగిల్ పారామీటర్, సింగిల్ పార్టికల్ సైజ్ అనేది జనరల్ గా సాయిల్ లో దొరకదు. సో ఈ క్లాసిఫికేషన్ అంతా యాక్యురేట్ క్లాసిఫికేషన్ కాక నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చింది. సో ఇందులో ఏంటి, పార్టికల్ సైజ్ ని ఎలా అంటే ఓన్లీ పార్టికల్ సైజ్ ని బేస్ చేసి సాయిల్ ని క్లాసిఫై చేశారనమాట. ఇందులో అగైన్ 4 టైప్స్ ఉన్నాయి. యుఎస్ ఉంది, ఇంటర్నేషనల్ ఉంది, ఎంఐటి ఉంది, ఐఎస్ క్లాసిఫికేషన్ ఉంది. సో వీటిలలో యుఎస్ బ్యూరో ఆఫ్ సాయిల్ క్లాసిఫికేషన్ ఇదేంటంటే ఇక్కడ సేమ్ జస్ట్ సింపుల్ గా అన్నిట్లలో క్లే, సిల్ట్, శాండ్, గ్రావెల్. సో వీళ్ళు యుఎస్ బ్యూరో వాళ్ళ క్లాసిఫికేషన్ ఎలా చేశారంటే, పార్టికల్ సైజ్ కనుక 2 mm బిలో ఉంటే మాత్రం, 2 mm ఎబో ఉంటే గ్రావెల్ అని, 2 mm నుంచి 1 mm బిలో ఉంటే ఫైన్ గ్రావెల్ అని, ఇట్లా క్లే సైజ్ 0.05 0.05, అలా 5 micron కి బిలో ఉంటే క్లే సైజ్ అని ఇలా వీళ్ళు క్లాసిఫై చేశారు. అదేవిధంగా ఇంటర్నేషనల్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ వచ్చేసి వీళ్ళు ఎలా క్లాసిఫై చేశారు శాండ్ని, శాండ్ అంటే ఎలా క్లాసిఫై చేశారు, అగైన్ శాండ్ లో 4 డివిజన్స్, నెక్స్ట్ ఎం వన్ ఇంకో సపరేట్ పారామీటర్ తీసుకున్నారు, అంటే కొంచెం అటు ఇటుగా ఉన్నది. సో ఈ సైజ్ ఉంటే ఇట్లా, సిల్ట్ సైజ్ ఉంటే ఇట్లా, క్లే సైజ్ ఉంటే ఇట్లా, ఇలా వీళ్ళు పార్టికల్ సైజ్ ని ఈ విధంగా సాయిల్ క్లాసిఫికేషన్ ఎలా చేస్తారంటే, బేస్ ఆన్ ద పార్టికల్ సైజ్ ని బేస్ చేసి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ సైజ్ 0.006 నుంచి 0.002 ఈ రేంజ్ లో ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తామంటే అది ఫైన్ సిల్ట్ అని, లేదా క్లే సిల్ట్ అని, ఇట్లా వెరీ అట్లా అని చెప్తుంటారు అట్లా. ఓకేనా, ఓకే, అట్లా క్లాసిఫై చేస్తారు. నెక్స్ట్ వన్ ఎంఐటి సిస్టమ్. ఇక్కడ వీళ్ళు క్లాసిఫికేషన్ ఎలా చేశారు, శాండ్ని, గ్రావెల్, సిల్ట్, క్లే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టికల్ సైజ్ మీరు ఏదైనా సాయిల్ తీసుకున్నారు, ఆ సాయిల్ లో పార్టికల్ సైజ్ 0.6 నుంచి 0.2 మధ్యలో ఉంటే దాన్ని ఏమంటాం అంటే మీడియం శాండ్ అంటాం. అదేవిధంగా ఒక ఈ పార్టికల్ సైజ్ నుంచి ఈ పార్టికల్ ఉంటే ఫైన్ సిల్ట్ అంటాం. ఇట్లా మీకు సాయిల్ క్లాసిఫికేషన్ ఈ విధంగా క్లాసిఫై చేశారు. మన ఇండియన్ స్టాండర్డ్ వచ్చేసి ఇది ఐఎస్ సాయిల్. ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇండియన్ స్టాండర్డ్ పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్. ఇది ఐఎస్ పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్ వచ్చేసి మనం యూస్ చేసేది ఏంటంటే మన ఇండియన్స్ లో, సో 300 mm సైజ్ ఎబో ఉంటే వాటిని బోల్డర్స్ అని, ఓకేనా, 80 mm నుంచి 300 mm ఉంటేనే కోబెల్స్ అని. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెట్ ఆఫ్ ఫైన్ సీవ్స్, సెట్ ఆఫ్ కోర్ సీవ్స్ అని. కోర్ సీవ్స్ ఎక్కడ స్టార్ట్ అయినా 80 mm నుంచి 4.75 ఉంటే సెట్ ఆఫ్ కోర్ సీవ్స్ అని, 4.75 నుంచి 75 micron ఉంటే సెట్ ఆఫ్ ఫైన్ సీవ్స్ అని చెప్పుకున్నాం. సేమ్ అదే విధంగా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కోర్ సీవ్స్ కాబట్టి వాటిని గ్రావెల్ అంటాము, ఇక్కడ నుంచి 75 micron ఉంటే ఫైన్ సీవ్స్ అంటాం, వాటిని శాండ్ అంటున్నాం. సో బిలో 75 ఉంటే సిల్ట్, బిలో 2 micron ఉంటే క్లే. ఓకేనా, సో జనరల్ గా ఎక్కువ శాతం కాంపిటేటివ్ లో కానీ మిడ్ ఎగ్జామ్స్ లో కానీ ఎక్కువగా వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ది మీడియం శాండ్, వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ కోర్ శాండ్, వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ ఫైన్ గ్రావెల్, వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ కోర్స్ గ్రావెల్ అని ఎట్లా అడుగుతున్నాడు. ఎక్కువ శాతం అయితే మీడియం శాండ్ అడిగాడండి. సో వాట్ ఇస్ ద రేంజ్ ఆఫ్ మీడియం శాండ్, దట్ ఈస్ ద సాల్ పార్టికల్ సైజ్ ఇస్ ఫ్రమ్ 0.2425 micron టు 2 mm సైజ్, ఈ గ్యాప్ లో ఉంటే దాన్ని మీడియం శాండ్ అని క్లాసిఫై చేస్తారు. ఇది బేస్డ్ ఆన్ ద సాయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆన్ ద పార్టికల్ సైజ్. ఓకే,
నెక్స్ట్ వన్ టెక్చరల్ క్లాసిఫికేషన్. ఇందాకే చెప్పుకున్నాం ఏంటి డిసడ్వాంటేజెస్, ఏదైనా సాయిల్ తీసుకుంటే ఒకటే సైజ్ పార్టికల్స్ ఉండవు, పార్టికల్లో ఒక సాయిల్ తీసుకుంటే రకరకాల పార్టికల్స్ ఉంటాయి. సో ఓన్లీ ఒక్క సాండ్ సిల్ట్ క్లే ఉంటే సరిపోదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పర్సంటేజ్ ఆఫ్ డిఫరెంట్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, సో మనం చేసుకున్న పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ద్వారా ఇక్కడ సాయిల్స్ ని క్లాసిఫై చేస్తారు. దట్ మీన్స్ టెక్చరల్ క్లాసిఫికేషన్ చేస్తారు. సో దీని ద్వారా కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది దాంతో పోలిస్తే. సో ఇది డెవలప్ చేసింది ఎవరంటే యుఎస్ పబ్లిక్ లో డెవలప్మెంట్ వాళ్ళు. సో దీన్ని టెక్చరల్ క్లాసిఫికేషన్ అంటారు. చూడడానికి యాజ్ పర్ పర్సంటేజ్ ఏ విధంగా చూస్తూ కనిపిస్తుందో అట్లా. సో ఇక్కడ ఏంటంటే టెక్చరల్ క్లాసిఫికేషన్ లో ఇక్కడ సాయిల్స్ ఆర్ క్లాసిఫైడ్ మోస్ట్ పాపులర్ అండ్ ట్రయాంగులర్ క్లాసిఫికేషన్ యూస్ చేస్తారు. క్లాసిఫికేషన్ బేస్ మీద ఒక సాయిల్ లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ శాండ్ ఉంది, ఎంత పర్సెంట్ ఆఫ్ సిల్ట్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ క్లే ఉంది, ఇట్లా 3% ని కలిపితే ఆ పాయింట్ ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ ని బేస్ చేసుకుని ఆ సాయిల్ ని అని క్లాసిఫై చేస్తారు. ఇట్ ఇస్ మోర్ సూటబుల్ ఫర్ డిస్క్రైబింగ్ ది కోర్స్ గ్రెయిన్ సాయిల్స్. జనరల్ గా ఇది కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ ఎక్కువ యూజ్ అవుతుంది ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ తో పోలిస్తే. నెక్స్ట్ వన్ క్లే పార్ట్ క్లే సాయిల్ పార్టికల్స్ డిపెండెంట్ ఆన్ ద పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే ఇది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లాసిఫికేషన్ చేశారండి. ఎట్లా అంటే ఇట్లా ట్రయాంగిల్ క్లాసిఫికేషన్ లో వన్ సైడ్ శాండ్, వన్ సైడ్ క్లే, వన్ సైడ్ సిల్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకునే సాయిల్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాయిల్ తీసుకున్నారు, ఆ సాయిల్ ని సీవ్ అనాలిసిస్ చేస్తే 30% శాండ్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ 30% సిల్ట్ వచ్చింది. 30% శాండ్ 30% సిల్ట్, ఇంకా రిమైనింగ్ 30 పోతే 60 పోతే 40% సపోజ్ క్లే. ఓకేనా? శాండ్ సిల్ట్ క్లే 30% శాండ్ 30% సిల్ట్ 40% క్లే ఇలా ఉంటే చూసుకోండి. ఫస్ట్ వన్ ఏంటి 30% శాండ్ కదా, సో శాండ్ ఈ డైరెక్షన్ లో ఉంది. సో 30% శాండ్ ఈ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ 30% ఏంటిది సిల్ట్, సో సిల్ట్ ఎక్కడ ఉంది, 30% సిల్ట్ ఇక్కడ ఉంది. ఓకే 30% శాండ్ 30% సిల్ట్. ఇంకా నెక్స్ట్ ఏంటి 40% క్లే, సో 40% క్లే ఎక్కడ ఉంది ఇక్కడ. సో ఆటోమేటిక్ గా ఈ పాయింట్ లో ఎక్కడ ఉంది సాయిల్ అంటే ఈ పాయింట్ ఇక్కడ వచ్చేసింది. ఈ ఏరియాలో ఈ మూడు ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిన దగ్గర ఈ పాయింట్ వచ్చేసింది. సో ఎక్కడైతే ఆ పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఇంటర్సెక్ట్ అయింది, సో ఈ ఎక్కడైతే పాయింట్ ఇంటర్సెక్ట్ అయిందో ఆ ఏరియా దాని చుట్టూ ఉన్నటువంటి ఆ క్లాసిఫికేషన్ లో ఏదైతే ఉంటుందో అది ఆ సాయిల్ గా క్లాసిఫై చేస్తారు. అకార్డింగ్ టు 30-30-40 పరంగా చేస్తే ఈ సాయిల్ అనేది క్లే సాయిల్ అనమాట. అది ఒకవేళ 80-20-10 అట్లా వచ్చింది అనుకోండి, అప్పుడు సిల్ట్ సాయిల్ అని. సో 90% శాండ్ వచ్చి ఒక 10% సిల్ట్, ఒక 10% క్లే వచ్చింది అనుకోండి, 80% అట్లా వస్తుంది దాన్ని శాండ్ గా. ఇట్లా రకరకాల పార్టికల్ సైజ్ ని క్లాసిఫికేషన్ చేస్తూ ఇలా ఈ విధంగా క్లాసిఫై చేయొచ్చు. ఇది ఏంటంటే బెస్ట్, దాంతో పోలిస్తే పార్టికల్ సైజ్ క్లాసిఫికేషన్స్ తో పోలిస్తే ఇది కొంచెం బెటర్. ఎందుకంటే పార్టికల్ ఒక సాయిల్ తీసుకుంటే అన్ని టైప్స్ ఆఫ్ పార్టికల్స్ అన్ని యూనిఫామ్ గా కొన్ని డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో వాటిని బేస్ చేసి ఓన్లీ సింగిల్ పార్టికల్ సైజ్ ని ఉండవు కాబట్టి ఇదైతే కొంచెం బెటర్. అయితే ఇది ఓల్డ్ది, ఇది ఇంకా మాడిఫైడ్ చేశారు. ఇందులో ఇక్కడ లోము క్లే లోమన్ ఉంది కదా, ఇది తీసేశారు. ఇప్పుడు లేటెస్ట్ ఉంది, అది ఇక్కడ ఈ డయాగ్రామ్ లో లేదు. సో ఇది ఓల్డ్ది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ టెక్చరల్ క్లాసిఫికేషన్ ఇలా చేస్తుంటారు. సో ఇది ఇది ఓల్డ్ది, మాడిఫైడ్ దాంట్లో ఈ లోమ్ అనే ఐటమ్ లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చిన క్లాసిఫికేషన్ ఏంటంటే హైవే రీసెర్చ్ బోర్డ్ క్లాసిఫికేషన్. ఇది ఏంటంటే హైవే రీసెర్చ్ మెయిన్ గా హైవేస్ కి యూజ్ అవుతుంది. వీళ్ళు క్లాసిఫికేషన్ చేసినటువంటి ఐటమ్ ఏంటంటే హైవేస్ కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వీల్ చేసింది ఏంటంటే, సో బేస్ ఆన్ ద బోత్ పార్టికల్ సైజ్ కంపోజిషన్ యాజ్ వెల్ అస్ ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇంత ముందు చెప్పుకున్న టెక్చరల్ క్లాసిఫికేషన్ లో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ సాయిల్ లో పార్టికల్ సైజెస్ ఒకటే సైజు ఉండవు. పార్టికల్స్ అంటే రకరకాల సాయిల్ అంటే రకరకాల పార్టికల్స్ రకరకాల పర్సంటేజ్ లో ఉంటాయి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చింది టెక్చరల్ క్లాసిఫికేషన్. అయితే ఇందులో కూడా సాయిల్స్ ని డిఫరెంట్ టైప్స్ క్లాసిఫై చేసాము. బట్ సపోజ్ టూ సాయిల్స్ కూడా చూడడానికి పార్టికల్ సైజెస్ డిఫరెంట్ గా ఉన్నా, పర్సంటేజ్ డిఫరెంట్ గా ఉన్నా, కొన్ని కొన్ని సాయిల్స్ సేమ్ గా బిహేవ్ చేస్తున్నాయి, కొన్ని సాయిల్స్ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నాయి, అలా చేస్తున్నాయి ఎట్లా అని చెప్పి నెక్స్ట్ వచ్చిందే ఈ హైవే రీసెర్చ్ బోర్డ్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏం చేశారంటే పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్, పార్టికల్ సైజ్ కంపోజిషన్ తో పాటు ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్ కూడా క్లాసిఫై చేస్తారు. సో ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకుని ఇంకా సాయిల్స్ ని క్లాసిఫికేషన్ ఇంకా ఫర్దర్ గా ఇంకా బాగా డిఫైన్ చేస్తారు. సో దాని ద్వారా ఇంకా ఎక్కువగా నీట్ గా వెల్ ప్లాన్డ్ గా సాయిల్స్ అనేది క్లాసిఫై చేస్తారు. ఇక్కడ ఈ హైవే రీసెర్చ్ బోర్డ్ క్లాసిఫికేషన్ లో మెయిన్ గా సాయిల్స్ ని 7 గ్రూప్స్ గా క్లాసిఫై చేస్తారు. అందులో ఫస్ట్ వన్ A1 వచ్చేసి 2 గ్రూప్స్, A2 వచ్చేసి 4 గ్రూప్స్. మీకు డైరెక్ట్ గా టేబుల్ చూపిస్తే బాగుంటుంది. అయితే దీంట్లో ఈ టెక్చరల్ క్లాస్ మన ఈ హైవే రీసెర్చ్ బోర్డ్ క్లాసిఫికేషన్ లో జనరల్ యూస్ చేసేది ఏంటంటే గ్రూప్ ఇండెక్స్ వాల్యూ యూస్ చేస్తారు.
చేస్తారు. సో బేస్డ్ ఆన్ ద గ్రూప్ ఇండెక్స్ వాల్యూని బట్టి ఆ సాయిల్ మంచి గుడ్ సాయిల్, బ్యాడ్ సాయిల్, వెల్ గ్రేడెడ్ సాయిల్, పూర్లీ గ్రేడెడ్ సాయిల్ అని మనం ఈజీగా క్లాసిఫై చేసేయచ్చు. ఎట్లా అంటే ఒకవేళ హయ్యర్ వాల్యూ ఆఫ్ జిఐ వచ్చింది అనుకోండి పూర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అని, అదే లోయర్ వాల్యూ వస్తే బెటర్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట ఇది గ్రూప్ ఇండెక్స్ వాల్యూ. సో ఏ బీసీడీ ఇట్లా పర్సంటేజ్ ఈ సాయిల్ ఇంత పర్సంటేజ్ ఇంత సేవ్ ఇట్లయితే నెక్స్ట్ పర్సంటేజ్ అట్లా అని ప్లాస్టిటిక్ క్యారెక్టరిస్టిక్స్ అని ఇట్లా ఉంటుంది. సో వీటిని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకేనా, ఇగో ఇది మెయిన్గా ఇక్కడ సాయిల్స్ ని A1 సాయిల్స్ ఏమో 2 గ్రూప్స్ కి క్లాసిఫై చేస్తారు, A2 సాయిల్ ఏమో 4 గ్రూప్స్ క్లాసిఫై చేస్తారు, అట్లా ఒక్కొక్క సాయిల్ ని ఇట్లా క్లాసిఫై చేసుకుని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది ఏంటంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఇట్లా ఇట్లా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాయిల్ తీసుకున్నారు అనుకోండి, ఆ సాయిల్ యొక్క పర్సంటేజ్ అంటే 2 mm ISU కనుక తీసుకుంటే ఒకవేళ ఆ పార్టికల్ సైజెస్ ఆ సాయిల్ యొక్క పార్టికల్ సైజ్ తీసుకున్న సాయిల్లో 50% అంటే మాక్సిమం 50% ఆఫ్ సాయిల్ అనేది 2 mm సాయిల్లో పాస్ అయింది అనుకోండి, పాస్ అయితే అక్కడే ఉందనుకోండి, అప్పుడు దాన్ని A1 సాయిల్ అంటాం. అదేవిధంగా 425 micron 30 maximum ఇట్లా ఈ టైపు ఈ పారామీటర్స్ ఇక్కడ ఉంటే అది A1 సాయిల్ అని. నెక్స్ట్ ఇది సూట్ కాలేదు అంటే నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ 2 mm ISU నుంచి ఏమి మిగలేదు, పాస్ అవ్వలేదు, ఏమి మిగలేదు, 425 micron సీవ్లోనే సాయిల్ అంతా ఉందనుకోండి, అప్పుడు సో 50 maximum సాయిల్ అనేది 425 micron సీవ్లో ఉంది, 75 micron అంటే అది A1B అని, అంటే ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ రెండింటిని సాటిస్ఫై చేయకపోతే నెక్స్ట్ అట్లా వెళ్తూ ఉంటుంది. దాంతోపాటు ప్లాస్టిసిటీ ఇండెక్స్ వాల్యూస్ ని కూడా కన్సిడర్ చేస్తూ ఉంటుంది. సో పార్టికల్ సైజెస్ తో డిస్ట్రిబ్యూషన్ తో పాటు ఇక్కడ ప్లాస్టిసిటీ ఇండెక్స్ వాల్యూని రెండింటిని క్లబ్ చేసి యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా బెటర్ రిజల్ట్, బెటర్ క్లాసిఫికేషన్ అనేది సాయిల్ లో యూజ్ చేస్తుంటాం. ఇది మెయిన్ గా సబ్ గ్రేడ్ ఆఫ్ సాయిల్స్ కి సాయిల్ క్లాసిఫికేషన్ పేమెంట్ కన్స్ట్రక్షన్ లో ఇది బాగా యూజ్ చేస్తుంటారు అనమాట ఈ క్లాసిఫికేషన్. ఓకేనా, ఇంకా ఇది ప్రొసీడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంతా చార్ట్ చేస్తారు, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తూ ఉంటాము. సో ఈ పారామీటర్ దీన్ని సాటిస్ఫై అవ్వలేదంటే నెక్స్ట్. ఓకేనా, పర్సంటేజ్ పాసింగ్ అట్లా నెక్స్ట్ కి వెళ్తూ ఉంటాం. సో ఈ పారామీటర్స్ ని క్లాసిఫై చేస్తూ నెక్స్ట్ ఇది రెండింటిని ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో సో దానికి ఎదురుగా ఉన్నటువంటి పైన సాయిల్ క్లాసిఫికేషన్ ఆ విధంగా చేసుకుంటాం. ఇట్లా మనం చేస్తాం. ఇది HRB క్లాసిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి అంతా అదేనండి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్, USCS. సో యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్, వీళ్ళు ఇంకొంచెం బెటర్గా సాయిల్స్ ని క్లాసిఫై చేస్తారు. మెయిన్గా వీళ్ళు సాయిల్ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తారంటే 4 types క్లాసిఫై చేస్తారు, కోర్స్ గ్రెయిన్ సాయిల్స్, ఫైన్ గ్రెయిన్ సాయిల్స్, ఆర్గానిక్ సాయిల్స్, పీట్ సాయిల్ అని. ఇట్లా మెయిన్గా 4 types క్లాసిఫై చేస్తారు. అగైన్ కోర్స్ గ్రెయిన్ సాయిల్ మెయిన్గా 2, గ్రావెల్, శాండ్. ఓకే, ఫైన్ గ్రెయిన్ లో శాండ్, సిల్ట్. ఒక్కసారి మళ్ళీ పైకి వెళ్దాము. సో మళ్ళీ మనకి చెప్తున్నాను, సో ఆ పార్టికల్ సైజ్ ని క్లాసిఫికేషన్ లో హైయెస్ట్ పార్టికల్ సైజ్ వచ్చేసి మెయిన్ గా మనకి మెయిన్ ఇంపార్టెంట్. సో 4.75 నుంచి 8 mm ఉంటే గ్రావెల్ అని, ఓకేనా, 4.75 mm బిలో ఉంటూ 75 ఉంటే శాండ్ అని, 75 నుంచి 2 micron ఉంటే సిల్ట్ అని, 2 micron బిలో ఉంటే వాటిని క్లే పార్టికల్ సైజెస్ అంటాం. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మీడియం అయితే 0.425. ఈ 425 micron ఎక్కడ వాడామో లిక్విడ్ లిమిట్, ప్లాస్టిక్ లిమిట్, షింక్ లిమిట్ లో వాడాము. ఓకేనా, అది 75 micron బిలో ఉంటే మనం 70 సెడిమెంటేషన్ అనాలిసిస్ వాడాం, ఎందుకంటే పార్టికల్ సైజ్ చాలా తక్కువగా ఉంటే వాటిని మనం క్లాసిఫికేషన్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి సెడిమెంటేషన్ అనాలిసిస్ చేస్తున్నాం. కాబట్టి ఇది 75 micron జనరల్గా ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ కి వాడతాం, అదే సిల్ట్ క్లే. ఓకే, అదండి. సో ఇలా మెయిన్గా ఇతను ఈ యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ లో మెయిన్గా సాయిల్స్ ని 4 types క్లాసిఫికేషన్ చేశారు. సో అగైన్ ఈ సాయిల్ ఈ 4 types ని అగైన్ ఫర్దర్ సబ్ క్లాసిఫికేషన్ 15 groups చేశారనమాట. ఓకేనా, 15 groups క్లాసిఫికేషన్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే ఈజీగా రిప్రజెంట్ చేయడం కోసం సో వీటికి లెటర్స్ కి ఒక నెంబర్స్ ఇచ్చారు. ముందు ఒక లెటర్స్ కి ఇచ్చినటువంటి పారామీటర్స్ కి ఒక లెటర్స్ ఇచ్చారు. ఫస్ట్ లెటర్ ఏమో సాయిల్ టైప్ ని క్లాసిఫై చేస్తుంది, సెకండ్ లెటర్ ఏమో గ్రేడేషన్ అండ్ ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో యూనిఫైడ్ ఇదే మన ఇందాక హైవే స్విచ్ బోర్డ్ క్లాసిఫికేషన్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది. A1 అది ఓన్లీ పేమెంట్ కన్స్ట్రక్షన్ కి యూజ్ అయ్యేటట్టు ఉంది కానీ అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు లేదు. అందుకని ఈ నెక్స్ట్ వచ్చింది US సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇదైతే కొంచెం ఓవరాల్ గా అన్నిటికీ అన్ని టైప్స్ కి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇగో ఏ లెటర్స్ అన్నది, ఇగో ఇవన్నీ లెటర్స్ అనమాట, ఈ లెటర్స్, ఇవి లెటర్స్. ఓకేనా, సో ఈజీగా వీటిని ఈ మనం ఎప్పుడైనా సరే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేశాను ఏంటంటే, ఏదైనా సరే ఏ క్లాసిఫికేషన్ అయినా సరే, ఏ క్లాసిఫికేషన్ సిస్టమ్ అయినా సరే, ఎలా ఉండాలంటే ఈజీగా క్లాసిఫికేషన్ లాగా ఉండాలి. ఆ సాయిల్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు సాయిల్స్ అనేవి ఐడెంటిఫికేషన్ చేయడం ఈజీగా ఉండాలి, ఆ గ్రూప్స్ తక్కువగా ఉండాలి, దాని యొక్క ఇండెక్స్ వాల్యూస్ కానీ ఏదైనా బేస్డ్ ఆన్ ద ఇండెక్స్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుని సాయిల్స్ ని క్లాసిఫై చేయాలి.
ఓకేనా? మీరు ఏదైనా మీరు మీరు కూడా ఒకసారి క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఎలా అంటే మినిమం క్లాసిఫికేషన్ చేయడానికి మినిమం తక్కువ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉండాలి, బేస్ ఆన్ ది ఇండెక్స్ ప్రాపర్టీస్ని బేస్ చేయాలి, లోయెస్ట్ గ్రూప్స్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ఈజీగా క్లాసిఫికేషన్ అయ్యేలాగా ఉండాలి, అంటే మరీ హార్డ్గా ఉండకూడదు. ఏదైనా సారీ క్లాసిఫై చేయాలంటే ఎక్కువ లెంది ప్రాసెస్ ఉండకూడదు. ఇట్లా ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసి మనం క్లాసిఫికేషన్ చేయాలి. అయితే ఇది ఈ లాస్ట్ హెచ్ఆర్బీతో పోల్చితే ఇది చాలా ఈజీగా క్లాసిఫికేషన్ చేయొచ్చు. ఎలా అంటే గ్రావెల్కి స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో అది తీసుకుంటారండి. గ్రావెల్కి జి, శాండ్కి ఎస్, శాండ్కి నెక్స్ట్ సిల్ట్, సిల్ట్కి వచ్చేసరికి ఎం తీసుకుంటారు. ఇది గ్రీక్ ఇంకా అదర్ లాంగ్వేజెస్లో దీన్ని ఏమంటారు, మో అనో ఎం ఎంఓ ఏదో మెజర్ చేస్తారండి. సో సిల్ట్కి ఇంకో లెటర్ వచ్చేసి ప్రిఫిక్స్ వచ్చేసి ఎం. ఓకేనా? గ్రావెల్కి జి, శాండ్కి ఎస్. శాండ్ సిల్ట్ రెండు ఎస్ఎస్తో ఉన్నాయి కాబట్టి సిల్ట్కి ఇంకోటి ఏంటంటే యాజ్ పర్ వేరే అదర్ గ్రీక్ ఫ్రెంచ్ పరంగా చూసుకుంటే ఎంఓ మో అని వస్తుంది, దాని పరంగా ఎం అని పెట్టారు. క్లేకి సి, ఆర్గానిక్ ఓ, పీట్కి పీటీ. ఇట్లా ప్రిఫిక్స్ అంటే ఫస్ట్, అంటే మీరు ఏదైనా సాలి క్లాసిఫికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇవే పెట్టాలి. లైక్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, మీరు సర్వైంగ్లో ఏదైనా కోఆర్డినేట్ని రిప్రజెంట్ చేయాలంటే నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అని ముందు నార్త్ సౌత్కి ఏదైతే ఎలా ప్రిఫరెన్స్ ఇస్తారో ముందు ఈ గ్రావెల్ శాండ్ ముందు క్లే టైప్ ఆఫ్ సాయిల్ని ముందు క్లాసిఫికేషన్ చేసుకోవాలి. అంటే ముందు ఈ పారామీటర్స్ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రిఫిక్స్ అనమాట, గ్రావెల్ జి. అసలు ఏ లాస్ట్ టైం ఏఈలో ఈ అడిగాడండి. సో జిఎం అంటే ఏ టైప్ ఆఫ్ సాయిల్, ఎస్డబ్ల్యూ అంటే ఏ టైప్ ఆఫ్ సాయిల్ అని సింపుల్గా అడిగాడు. ఓకేనా? సో ఇవన్నీ ప్రిఫిక్స్ లెటర్స్, సాయిల్ యొక్క ప్రిఫిక్స్ లెటర్స్ ని ముందు పెట్టుకోవాలి. ఇవన్నీ ఇక్కడ చూడండి, జిఎస్ ఎంసి అని ముందు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సఫిక్స్, అంటే వీటి తర్వాత ప్రొవైడ్ చేయాలి. ఇవి ఎలా చేస్తారంటే వెల్ గ్రేడెడ్ సాయిల్ అని, బేస్డ్ ఆన్ గ్రేడేషన్ అండ్ ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఫస్ట్ వన్ వెల్ గ్రేడెడ్, బేస్డ్ ఆన్ గ్రేడేషన్, నెక్స్ట్ బేస్డ్ ఆన్ ప్లాస్టిసిటీ ఇండెక్స్, ప్లాస్టిసిటీ క్యారెక్టర్ బేస్ చేసి ఇక్కడ వచ్చినాయి. ఓకేనా? వెల్ గ్రేడెడ్ గ్రావెల్, పూర్లీ గ్రేడెడ్ సిల్టీ గ్రావెల్, క్లేయి గ్రావెల్ అని. ఓకేనా? ఇప్పుడు చూడండి, సో ఇలా ఇది. అదే నెక్స్ట్ వన్ లిక్విడ్ లిమిట్. లిక్విడ్ లిమిట్ కనుక లెస్ దాన్ 50 ఉంటేనేమో లో లో ప్లాస్టిసిటీ క్యారెక్టరిస్టిక్స్, లో ప్లాస్టిసిటీ సాయిల్ అని రిప్రజెంట్ చేస్తారు. అదే గ్రేటర్ దాన్ 50% ఉంటే హై ప్లాస్టిసిటీ నేచర్ సాయిల్ అని, హై ప్లాస్టిక్ లిమిట్ ఉందని మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. అట్లా లెస్ దాన్ 50, గ్రేటర్ దాన్ 50 ఉంటే ఎల్యుహెచ్ ఎల్యుహెచ్ అని క్లాసిఫై చేస్తారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చేసి జిడబ్ల్యూ అంటే వెల్ గ్రేడెడ్ గ్రావెల్, పూర్లీ గ్రేడెడ్ గ్రావెల్. ఎం అంటే ఏంటి, సిల్ట్. సో అంటే ఇక్కడ ఎక్కువ శాతం గ్రావెల్ ఎక్కువగా ఉంది, క్లే కంటెంట్ తక్కువగా ఉంటుంది. సో సిల్ట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, సో సిల్టీ గ్రావెల్, క్లేయీ గ్రావెల్ అనమాట. నెక్స్ట్ వన్ వెల్ గ్రేడెడ్ శాండ్, పూర్లీ గ్రేడెడ్ శాండ్, సిల్టీ శాండ్, క్లేయీ శాండ్. ఇట్లా ముందు ఈ ఫస్ట్ లో ఉన్న ప్రిఫిక్స్ ఏంటంటే సాయిల్ క్లాసిఫికేషన్ చేస్తుంది, సెకండ్ సఫిక్స్ రిప్రజెంట్ చేసేది ఏంటంటే సాయిల్ యొక్క గ్రేడేషన్ ని కానీ లేదా సాయిల్ యొక్క ప్లాస్టిసిటీ నేచర్ ని కానీ రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? ఇలా మనం క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. సో సిల్టీ శాండ్, క్లేయీ శాండ్. ఇక నెక్స్ట్ ఇది వచ్చేసరికి లో కంప్రెసిబుల్ ఆర్ లో ప్లాస్టిసిటీ సిల్ట్ అని, హై ప్లాస్టిసిటీ సిల్ట్ అని. నెక్స్ట్ వన్ లో ప్లాస్టిసిటీ క్లే అని, హై ప్లాస్టిసిటీ క్లే అని, లో ప్లాస్టిసిటీ ఆర్గానిక్ సాయిల్ అని, హై ప్లాస్టిసిటీ ఆర్గానిక్ సాయిల్ అని, పీట్ అని. ఇట్లా మొత్తం ఏంటంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 9, 10, 11, 12, 13, 14, 15. ఓకేనా? 15 క్లాసిఫికేషన్స్ ఈ విధంగా సాయిల్స్ అనే క్లాసిఫై చేశారు. ఓకే, అగైన్ ఈ గ్రావెల్ శాండ్ ని కూడా ఎలా క్లాసిఫికేషన్ చేశారు అంటే మీకు తెలుసు, మోర్ దాన్ 50% ఆఫ్ సాయిల్ అనేది 4.75 mm నుంచి రిటైన్ అయితే మాత్రం గ్రావెల్, 4.75 mm 50% ఆఫ్ సాయిల్ పాస్ అయితే శాండ్. అని ఓకే, ఇది 4.75 mm మనం అందుకే సీవెనాలిసిస్ మనం 4.75 mm ని క్లాసిఫికేషన్ చేసుకున్నాం అనమాట. ఓకే, అలా మనం చేస్తాం. ఇంకా ఫర్దర్ గా వస్తుంది నెక్స్ట్ వన్. ఇలా ఇంకోటి ఇంకోటి ఇందులో ఏంటంటే ఇది ఇదేనండి చెప్తున్నా కదా. సో గ్రావెల్ 50% ఆఫ్ సాయిల్ కనుక, 50% ఆఫ్ సాయిల్ అయినా 4.75 mm నుంచి రిటర్న్ అయితేనే మాత్రం గ్రావెల్, పాస్ అయితే శాండ్. అదేవిధంగా 50% ఆఫ్ సాయిల్ అనేది 75 micron సీవ్ నుంచి పాస్ అయితే సిల్ట్ అని, సారీ అంతే ఇన్ బిట్వీన్ ఇలా ఉంటేనేమో వీటి సిల్ట్ వచ్చేసి మోర్ దాన్ 75% కనుక పాస్ అయితేనేమో ఇట్లా క్లాసిఫికేషన్ చేసుకుంటూ వస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ప్లాస్టిసిటీ ఇండెక్స్ చార్ట్ ఉందండి. సో ఇది ఏ లైన్ అంటాము, ఈ ఏదైనా ప్లాస్టిసిటీ ఇండెక్స్ వాల్యూ అండ్ లిక్విడిటీ వాల్యూ, సో రెండు కలిపి ప్లేస్ చేస్తే ఆ పాయింట్ కనుక ఎబో ఏ లైన్కి వస్తేనేమో క్లే రిప్రజెంట్ చేస్తుంది ఆ సాయిల్ని, బిలో రిప్రజెంట్ చేస్తేనేమో సిల్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ మీకు సాయిల్ తీసుకున్న పారామీటర్ వాల్యూస్ కనుక
ఈ హ్యాచ్డ్ పోర్షన్ లో ఉంటే దాన్ని సిఎల్ ఎంఎల్ అంటే ఏంటి, లో ప్లాస్టిసిటీ క్లే అని, లో ప్లాస్టిసిటీ సిల్ట్ అని, ఈ ఈ ఇట్లా హ్యాచ్డ్ పోర్షన్ లో మీకు వచ్చిన పాయింట్ ఉంటే దాన్ని ఆ విధంగా క్లాసిఫికేషన్ చేస్తుంటారు. ఓకే, ఇది యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చేదే ఇవన్నీ ఇందాక చెప్పుకునేదండి, ఇనార్గానిక్ లే ఆఫ్ లో ప్లాస్టిసిటీ, ఇనార్గానిక్ సిల్ట్స్ అంటే ఆర్గానిక్ ఇనార్గానిక్ అని అంటాము. సో అట్లా సిల్ట్ లో ప్లాస్టిసిటీ ఆఫ్ సిల్ట్ అని ఇట్లా రిప్రజెంట్ చేసుకుంటారు, ఇట్లా క్లాసిఫికేషన్ చేస్తుంటారు ఈజీగా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ మీకున్న సిలబస్ లో, ఇండియన్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇది ఎలా బేస్ చేశారంటే, బేస్ ఆన్ ద యుఎస్ యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ని బేస్ చేసి క్లాసిఫికేషన్ చేశారు. ఇక్కడ కూడా మెయిన్ గా సాయిల్, అక్కడైతే సాయిల్ ని మెయిన్ గా 3-4 types క్లాసిఫై చేశాము, కోర్స్ గ్రైన్, ఫైన్ గ్రైన్, ఆర్గానిక్, పీటన్. కానీ ఇక్కడ ఓన్లీ 3 types క్లాసిఫికేషన్ చేశారు. ఇది ఓన్లీ మెయిన్ క్లాసిఫికేషన్ అయితే 4 types, ఈ ఫైన్ గ్రేడ్ సాయిల్స్ మాత్రం 3 classification చేస్తారు. అక్కడేమో ఓన్లీ 2 classification. ఒక్కొక్కసారి రిప్రజెంట్ చేస్తాను, చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ ఓన్లీ 2 types ఎల్ హెచ్ ఇక్కడ మెయిన్ గా 2 types అంటే ఈ లిక్విడ్ లిమిట్ వాల్యూస్ ని 50 less than 50 ఆర్ గ్రేటర్ దాన్ 50 అట్లా 2 classifications చేశారు. ఇక్కడ మాత్రం ఈ ఐఎస్ సాయిల్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లో ఫైన్ గ్రెయిన్ సాయిల్స్ కే యూస్ చేసే లిక్విడ్ లిమిట్, ప్లాస్టిసిటీ నేచర్, ప్లాస్టిసిటీ పారామీటర్స్. ఇక్కడ ఏంటంటే లో ప్లాస్టిసిటీ, హై ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ అండ్ హై ప్లాస్టిసిటీగా క్లాసిఫికేషన్ చేశారు. లో ప్లాస్టిసిటీ అని ఎప్పుడంటే less than 35% ఉంటే లో ప్లాస్టిసిటీ అని, మీడియం ప్లాస్టిసిటీ ఆర్ ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ అని ఎప్పుడంటామంటే 35-50 ఉంటే ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ అని, అదే greater than 50 ఉంటే హై ప్లాస్టిసిటీ నేచర్ ఆఫ్ సాయిల్ అని క్లాసిఫికేషన్ చేశారు. ఓకేనా, సో ఫర్దర్గా ఏమైంది, ఇప్పుడు అక్కడ ఒక్కొక్క సాయిల్ ని 2 groups ఉన్నాయి, కాస్త ఇక్కడ 3 అయినాయి కాబట్టి మొత్తం 3-3 = 15 అంటే ఒక 3-3 = 9 ఒక 3 parameters ఎక్స్ట్రా యాడ్ అయినాయి. అక్కడ 15 ఉంటే ఇప్పుడు ఇక్కడ ఒక పారామీటర్ యాడ్ అయింది కదండి, ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ ఒకటి ఎక్స్ట్రా అయింది కాబట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఐటమ్ అయ్యేసరికి 1+1+1 3 అయినాయి కాబట్టి ఇంత మొన్న దానికి 15 అయితే ఇప్పుడు 18 అయ్యాయి అనమాట. ఒకసారి మళ్ళీ చూపిస్తాను, ఇదిగోండి ఇక్కడ ఓన్లీ 1-2, 1-2, 1-2 ఏ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ కొత్తగా ఐఎస్ ఆయిల్ క్లాసిఫికేషన్ లో ఇంటర్మీడియట్ ఐ అనేది వచ్చింది. సో 1-2-3, 1-2-3, 1-2-3, సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అయింది కాబట్టి ఇంత ముందు సాయిల్ క్లాసిఫికేషన్ యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ 15 చేస్తే ఇప్పుడు ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ సాయిల్ క్లాసిఫికేషన్ లో దీన్ని 18 groups కి క్లాసిఫికేషన్ చేశారనమాట. ఓకేనా, ఇదే వాటర్ ప్రజెంట్ చేస్తే సాల్స్ ఇస్ క్లాసిఫైడ్ ఇంటూ 18 groups యాజ్ అగెన్స్ట్ 15 ఇన్ యుఎస్సిఎస్. ఓకేనా, సో మెయిన్ గా దానికి దీని క్లాసిఫికేషన్ ఏంటి, మెయిన్ గా డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్లాస్టిసిటీ నేచర్ ని 3 types క్లాసిఫికేషన్ చేశారు, అక్కడ సాల్ 15 groups ఉంటే ఇక్కడ 18 groups వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, సేమ్ అదే పారామీటర్స్ ని యూస్ చేస్తారు, గ్రావెల్ జి, శాండ్ ఎస్, సిల్ట్ ఎం, క్లే సి, ఆర్గానిక్ అయితే ఓ, పీట్ అయితే పీట్. ఓకేనా, ఇది ప్రిఫిక్స్ సార్. అదే సఫిక్స్ కి అయితే సేమ్ వెల్ గ్రేడెడ్, పూర్లీ గ్రేడెడ్, సిల్టీ, క్లే. ఓకేనా, వెల్ గ్రేడెడ్, పూర్లీ గ్రేడెడ్, సిల్టీ, క్లే. ఓకే, లో ప్లాస్టిసిటీ సిల్ట్ అని, ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ సిల్ట్ అని, హై ప్లాస్టిసిటీ సిల్ట్ అని, లో ప్లాస్టిసిటీ క్లే అని, ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ క్లే అని, హై ప్లాస్టిసిటీ క్లే అని, లో ప్లాస్టిసిటీ ఆర్గానిక్ సాయిల్ అని, ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ ఆర్గానిక్ సాయిల్ అని, హై ప్లాస్టిసిటీ ఆర్గానిక్ సాయిల్ అని. ఓకే, పీట్. ఇట్లా మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 సో ఇట్లా మొత్తం 18 classification ఆఫ్ సాయిల్స్ ని ఏ విధంగా 18 types గా క్లాసిఫికేషన్ చేశారు. ఓకే, ఏదైనా ఈజీగా క్లాసిఫికేషన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఒకటి పర్సెంట్ గ్రేడేషన్ ని బేస్ చేసుకుని, నెక్స్ట్ వన్ ప్లాస్టిసిటీ నేచర్ ని బేస్ చేసి ఈ సాయిల్ ని క్లాసిఫికేషన్ చేశారు. ఇది దేని మీద బేస్ చేశారంటే యూనిఫైడ్ సాయిల్ క్లాసిఫికేషన్ బేస్ చేసి చేశారు అయితే. ఓకేనా, ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏది ఎం అంటే సిల్ట్ అని, సిల్టీ, శాండ్, క్లేయీ, శాండ్, ముందు ఇది ఫస్ట్ చదవాలి, ఈ ఫస్ట్ లైన్ లో ఉన్నవి వాటిని చదువుకోవాలి, దాని తర్వాత ఇవి అనుకోవాలి. సో లో ప్లాస్టిసిటీ క్లే, ఇంటర్మీడియట్ ప్లాస్టిసిటీ క్లే, హై ప్లాస్టిసిటీ క్లే, ఇట్లా మనం ముందు ఇది చదవాలి, అట్లా చదువుకోవాలి. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్తున్నాను మళ్ళీ ఒక్కసారి. సో ఏంటంటే ఎలా క్లాసిఫికేషన్ చేస్తున్నారు అంటే వీటిని, ఓకేనా, ఎట్లా అంటే 4.75% కంటే సాయిల్ గనక 4.75 mm సీవు గనక, సీవు నుంచి పాస్ అయినటువంటి సాయిల్, అరే ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇక్కడ రన్నింగ్ నోట్స్ లో ఉంది. ఓకేనా, ఇప్పుడు గ్రావెల్,
గ్రావెల్ కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అంటే ఏమవుతాయంటే బోల్డర్, కోబులు, గ్రావెల్, శాండ్ వస్తుందండి. ఎక్స్పెషల్ గ్రావెల్ శాండ్ అనేది ఎప్పుడంటే ద పర్సంటేజ్ ఆఫ్ సాయిల్ కనుక 50% కంటే ఎక్కువగా రిటైన్ అయ్యి ఉంటే మాత్రం దాన్ని కోర్స్ గ్రెయిన్ సాయిల్స్ అండ్ రిటైన్ ఆన్ 75 acres అనేది కోర్స్ గ్రెయిన్. అదే 50% ఆఫ్ సాయిల్ అనేది ఈ 4.75 acres నుంచి పాస్ అయ్యి అండ్ 75 ఇది ఏది సారీ శాండ్ గురించి నేను చెప్తున్నాను. సో ఇట్లా క్లాసిఫికేషన్ మోర్ దాన్ 4.75 acres నుంచి రిటర్న్ అయితే గ్రావెల్, 4.75 acres నుంచి పాస్ అయితే శాండ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వన్ 75 acres సీవ్లో, 75 acres సీవ్లో ఈ 75 acres లో పాస్ అయితేనేమో ఫైన్ గ్రెయిన్ సాయిల్స్. ఓకేనా? అగైన్ అందులో కూడా 2 acres బిలో ఉంటేనేమో సిల్ట్ అని, ఎబో ఉంటే సిల్ట్ అని, బిలో ఉంటే క్లేన్, ఇట్లా క్లాసిఫికేషన్ చేశారు. ఒక్క నిమిషం ఇంకా. ఓకే, సో ఇదండి సాయిల్ క్లాసిఫికేషన్ చేస్తారు మెయిన్గా. సో మీరు మెయిన్గా ఆ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.